ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. తెలుగు డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం సాధారణంగా మాట్లాడే మాట ఇది చేస్తే నీకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయిరా అంటూ ఉంటారు, ఇది మహాపాతకం రా అంటూ ఉంటారు. అసలు ఆ పంచమహాపాతకాలు అంటే ఏమిటి అంటే ఉన్నటువంటి చాలా చెడు పనులు ఉన్నాయి. మనం చాలా రోజు చేస్తే ఎన్నో రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం, దాంట్లో కొన్ని పాతకములు మహాపాతకములు అని చెప్పి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పంచమహాపాతకములకి ప్రాధాన్యత ఎక్కువ. ఈ ఐదు పాపములు చేయడం వల్ల జన్మ జన్మాంతరాలలో వీటికి సంబంధించినటువంటి పాపం మనల్ని వెంటాడుతూ వస్తుంది అనేటువంటిది శాస్త్రవచనం. ఆ ఐదు మహాపాపాలు ఏంటి అంటే, ఒకటి బ్రహ్మహత్య. బ్రాహ్మణుణ్ణి హత్య చేస్తే బ్రహ్మహత్యా దోషం చుట్టుకొని అది జన్మ జన్మాంతరాలలో మనం ఏ రూపంలో పుట్టినప్పటికీ కూడా అది మనల్ని వెంటాడుతూ, ఒక కార్చిచ్చి ఏ విధంగా అయితే వెంటాడుతూ ఉంటుందో అదేవిధంగా ఈ పంచమహాపాతకాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటిది బ్రహ్మహత్య. బ్రాహ్మణుణ్ణి హత్య చేస్తే మహాపాతకం చుట్టుకుంటుంది. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ అన్నారు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఈ శ్లోకం ఉంటుంది. ఎక్కడైతే బ్రాహ్మడు బాధపడతాడో అక్కడ భగవంతుడు ప్రత్యక్షమై అతనికి కావలసినటువంటివి చేస్తూ ఉంటాడు అన్నది దాని అర్థం. కాబట్టి బ్రాహ్మడు అతను నిత్యం జప తప విధానాలతోటి దైవతారాధన చేస్తూ ఉంటాడు, పరులకు ఉపకారం చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటాడు, 10 మంది బాగుండాలి అనేటువంటి ఆశీర్వచనాలు చేస్తూ ఉంటాడు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటిది చెప్తూ ఉంటాడు సాధుజీవి. ఎవరి జోలికి కూడా ఆ వర్గపు ప్రజలు వెళ్ళరు. కాబట్టి అటువంటి వారిని వధించడం పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్పబడింది. అలాగే సువర్ణాపహరణం, బంగారాన్ని దొంగిలించడం. ఈ బంగారాన్ని దొంగిలించడం అనేది కూడా పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్పబడింది. అదేవిధంగా గురుద్రోహం చేయడం, గురువుగారు లేనటువంటి సమయంలో గురుపత్నితోటి ఒకే మంచం మీద ఉండడం, ఇంకా అంతకుమించి మనం మాట్లాడుకోవడానికి లేదు. అది పంచమహాపాతకాల్లో గురుద్రోహం కూడా ఒకటిగా చెప్పబడింది. 4వది సురాపానం చేయడం, మధ్యమాంసాలు భక్షించడం, ముఖ్యంగా మద్యాన్ని సేవించడం. మద్యాన్ని సేవించడం కూడా పంచమహాపాతకాల్లో ఒకటిగా చెప్పబడింది. ఇక 5వది, ఈ 4 పాపాలు చేసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడిని నా స్నేహితుడు అని చెప్పేటువంటి వాడికి కూడా ఈ పాతకాలు చేసినటువంటి ఇది ఇతనికి వస్తుంది. అంటే ఈ 4 కర్మలు చేసేటువంటి వాడు నా స్నేహితుడు అని చెప్పడం కూడా పంచమహాపాతకాల్లో ఒక పాతకంగా చెప్పబడింది. ఈ 5 కూడా మనం ఎప్పుడూ చేయకూడదు. ఈ 5 చేస్తే, ఈ 5 ఏదో ఒక దాన్ని మనం చేసినట్టయితే ఆ యొక్క పాపము జన్మ జన్మాంతరాలలో మనల్ని పట్టి మనం ఏ రూపంలో పుట్టినప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూ, నీడ ఏ విధంగా అయితే మనల్ని వెంటాడుతూ ఉంటుందో, 1000 ఆవులు ఒకే మందగా ఒకే చోట ఉన్నప్పటికీ దూడని వదిలిపెడితే అది ఏ విధంగా తన తల్లి దగ్గరికి వెళుతూ ఉంటుందో అదేవిధంగా మనం ఏ రూపంలో ఉన్నా మనం చేసినటువంటి మహాపాతకాలు మన దగ్గరికి ఆటోమేటిక్గా వస్తాయి అన్నది శాస్త్రవచనం. కాబట్టి వీటి 5 గుర్తుపెట్టుకుని 5 ఏది కూడా చేయకుండా ఉండడం అన్నది శ్రేష్టమైనది. స్వస్తి.